విజయవాడ తెలుగుదేశం పార్టీ నేత కొమ్మారెడ్డి పటాభిరామ్ను పోలీసులు గన్నవరం జైలుకు తరలించారు గత రాత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి పోలీసుల కస్టడీలోనే ఉంచారు విజయవాడ తెలుగుదేశం పార్టీ నేత కొమ్మారెడ్డి పటాభిరామ్ వైద్య పరీక్షలు పూర్తి అయ్యేసరికి కోర్టు సమయం ముగిసిపోవడంతో ఈ ఉదయం తిరిగి గన్నవరం అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో పట్టాభిని హాజరుపరిచారు వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి ఆయనను గవర్నర్ సబ్జైలుకు పంపాలని ఆదేశించారు తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని న్యాయమూర్తికి పట్టాభి వివరించడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే ఇవాళ వైద్య నివేదిక పరిశీలించక గన్నవరం సబ్ జైలుకు పట్టాబీని తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు శాంతి భద్రతల దృష్ట్యా వేరే జైలుకు తరలించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరగా అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది ముందస్తు అనుమతి కోరితే పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు గన్నవరం సబ్జీలో ఖాళీ లేని పరిస్థితులు సౌకర్యాలు తగినంత లేకపోవడం ఇతర ఇబ్బందుల దృష్ట్యా టీడీపీ నేతలను వేరే జైలుకు తరలించాలని మరో పోలీసులు న్యాయస్థానం ముందు పెట్టారు పోలీసుల తాజా అభ్యర్థనపై న్యాయమూర్తి విచారించి నిర్ణయం తీసుకోవాలని ఉంది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు